నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే ఇష్యూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. అంటే అడ్వకేట్ ఒక ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు, జిఎస్టీ అఫీషియల్స్ ఏదైనా ఒక డీలర్ని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు, ఒక అస్సిని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లో అడ్వకేట్ ఉండొచ్చా ఉండకూడదా అనే ఇష్యూ మీద మధ్యప్రదేశ్ హైకోర్టులో ఏవై ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఒక రిట్రిక్షన్ ఫైల్ చేయడం జరిగింది. వీళ్ళకి సెక్షన్ 70 కింద సంబంధించి ఇచ్చారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు సెక్షన్ 70 కింద సంబంధించి అపీర్ కావండి, మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి, అదే క్వశ్చనింగ్ చేయాలి అన్నప్పుడు వీళ్ళు మధ్యప్రదేశ్ హైకోర్టుని అప్రోచ్ అవడం జరిగింది. వీళ్ళు అడిగిన ఇష్యూ ఏంటంటే, మేము కానీ అంటే డీలర్ కానీ, డీలర్ తరఫున ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఈ పర్టికులర్ ఇంట్రాగేషన్కి అటెండ్ అయినప్పుడు మాకు అందుబాటులో మా అడ్వకేట్ ఉండాలి అని చెప్పి ఒక ప్రేయర్ చేయడం జరిగింది. దీనికి మధ్యప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ని వీటన్నిటిని రెఫర్ చేస్తూ, ఎస్ మీరు అడిగింది కరెక్ట్, మీకు ఈ పర్మిషన్ అయితే మేము శాంక్షన్ చేస్తున్నాము, అడ్వకేట్ మీకు అందుబాటులో ఉంటాడు, అంటే మీకు ఇంట్రాగేషన్ జరుగుతుంటుంది, ఇంట్రాగేషన్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ వినకుండా, అంటే ఆడిబుల్ అయితే ఉండదు, విజిబిలిటీ ఉంటుంది, మీకు కొంచెం దూరంగా ఇంట్రాగేషన్ జరిగే స్థలానికి దూరంగా మిమ్మల్ని మీ అడ్వకేట్ని ఒకరినొకరు చూసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే మిమ్మల్ని ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో, మీరు ఆన్సర్ చేస్తున్నారో అది మటుకు మీ అడ్వకేట్ వినడానికి వీలు లేకుండా ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు కోర్టు వాళ్ళు ఏం చెప్తారంటే, పిటిషనర్ షుడ్ బి అలౌడ్ టు బి అడ్వకేట్ ఆఫ్ ది పిటిషనర్ షుడ్ బి అలౌడ్ టు బి ప్రజెంట్ డ్యూరింగ్ ది ఇంట్రాగేషన్ ఆఫ్ ది పిటిషనర్స్. అడ్వకేట్ని అయితే మీ లొకేషన్లో ఎవరినైతే ఇంట్రాగేట్ చేస్తున్నారో ఈ పిటిషనర్ లొకేషన్లో అలౌ చేయడం జరుగుతుంది. ఇట్ వాస్ ఫర్దర్ డైరెక్టెడ్ దట్ ది అడ్వకేట్ షుడ్ బి మేడ్ టు సిట్ ఎట్ ఎ డిస్టెన్స్ బియాండ్ హీరింగ్ రేంజ్. అంటే వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళిద్దరి మధ్య మటుకు మీరు వినడానికి లేదు, అంటే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ మీరు ఇస్తున్న ఆన్సర్ మటుకు వినడానికి లేదు, కానీ బట్ విత్ఇన్ విజిబుల్ డిస్టెన్స్ మీకు మీ అడ్వకేట్ ఒకరినొకరు చూసుకునే సదుపాయం కల్పిస్తాము. ఎప్పుడైనా అవసరం మీ అడ్వకేట్ మీకు అవసరం అనుకుంటే మాత్రం ఇమీడియట్ గా అడ్వకేట్ మీకు అటెండ్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. అండ్ ద లాయర్ మస్ట్ బి ప్రిపేర్డ్ టు బి ప్రెసెంట్ వెన్ ఆర్ ద పిటిషనర్స్ ఆర్ కాల్డ్ అపాన్ టు అటెండ్ సచ్ ఇంట్రాగేషన్. సో అటెండ్ అడ్వకేట్ అటెండ్ అవుతాడు. మీరు మీ మధ్య జరిగే ఇంట్రాగేషన్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ మీరు చేస్తున్న ఆన్సర్ మటుకు వినడానికి లేదు, కానీ మీరు ఎప్పుడైనా అవసరం అనుకుంటే మీ అడ్వకేట్ని మీరు పిలిపించుకునే విధంగా పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఏవై ట్రేడింగ్ కంపెనీ వర్సెస్ డైరెక్టర్ జనరల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అనే కేసులో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఇవ్వడం జరిగింది. సో కన్క్లూడింగ్ ఏంటంటే, మీ ఎప్పుడైనా మీరు కానీ మీ డీలర్లు కానీ ఎవరైనా సరే నాకు అడ్వకేట్ హెల్ప్ కావాలి, మమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు జిఎస్టీ అఫీషియల్స్ మాకు అడ్వకేట్ అందుబాటులో ఉంటే మంచిది, మాకు సర్కన్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి కానీ అనుకుంటే మీరు ఈ జడ్జిమెంట్ రెఫర్ చేస్తూ మీరు కూడా ఒక రిలీఫ్ మీ లోకల్ జ్యూరిస్డిక్షనల్ కోర్ట్ నుంచి కూడా మీరు రిలీఫ్ తీసుకొని అడ్వకేట్ని అందుబాటులో ఉంచి, అంటే ఈ మధ్య ఒక రెండు కేసుల్లో విన్నాము జిఎస్టీ అఫీషియల్స్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, ఆ ఎంప్లాయీస్కి దెబ్బలు తగలడము, దాన్ని మళ్ళీ వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అవ్వడము, కోర్టు చాలా హార్ష్గా కామెంట్ చేయడము ఎన్ని జరిగాయి, దీన్ని నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు ఏంటంటే మనకు సర్టన్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది, అడ్వకేట్ సమక్షంలో ఇంట్రాగేషన్ జరుగుతుంది, అంటే సెక్షన్ 70 కింద సంబంధించి పిలిపించి మనల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు అడ్వకేట్ సమక్షంలో జరుగుతుంది, కానీ అడ్వకేట్ వినే అవకాశం మాత్రం ఉండదు, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వాళ్ళు అడుగుతుంది, మనం ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఉండదు, ఆ ఇంట్రాగేషన్ మటుకు ఫేర్గా జరుగుతుంది, అంటే డీలర్ ఉన్న నాలెడ్జ్లో ఆన్సర్ చేయడం జరుగుతుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు అడగడం, డీలర్ ఆన్సర్ చేయడం, ఈ స్టేజ్లో మటుకు అడ్వకేట్ ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వడానికి లేదు, కానీ ఆ విజిబుల్ డిస్టెన్స్లో ఉంటాడు కాబట్టి మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అడ్వకేట్ సహాయం పొందే విధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మధ్యప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఈ ఏవై ట్రేడింగ్ కంపెనీలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఈ జడ్జిమెంట్ని రెఫర్ చేసుకొని అవసరమైనప్పుడు స్థానిక హైకోర్టు నుంచి మీరు కూడా రిలీఫ్ పొందేదానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు. నమస్కారం.